శాంతి ఓం రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా ఆత్మ ప్రవేశించినప్పుడే శరీరానికి విలువ ఉంటుంది కాని అలంకరణ మాత్రం శరీరానికే జరుగుతుంది ఆత్మకు కాదు బాబా చెప్తున్నారు పిల్లలైన మీ కర్తవ్యం మీ నరుడి నుండి నారాయణునిగా శ్రీ శ్రీలక్ష్మీగా తయారయ్యే యుక్తిని తెలియచేయాలి మీరిప్పుడు భారతదేశానికి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి మీకు జ్ఞాన మూడవ నేత్రం లభించినందున మీ బుద్ధి నడవడికలు చాలా శుద్ధంగా ఉండాలి ఏ మాత్రం కూడా ఎవ్వరిపైనా మోహం ఉండరాదు మీ స్వధర్మం శాంతి కనుక ఎక్కడికి వెళ్ళినా ఎవరితో కలిసినా ఓం శాంతి అని చెప్పాలి తండ్రి పిల్లలకు చదివిస్తున్నారు ఈ చదువు ద్వారా సంపూర్ణ వారసత్వం పొందుకోవాలి బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో శివుని మందిరాలను చాలా అందంగా అలంకరిస్తారు మహళ్లను కూడా అలంకరిస్తారు కానీ ఆత్మకు గాని పరమాత్మకు గాని ఎలాంటి అలంకరణ లేదు ఆత్మ అత్యంత సూక్ష్మమైన బిందువు ఈ శరీరంలో ప్రవేశించి తన పాత్రనభినయిస్తుంది జ్ఞానాన్ని ధారణ చేస్తుంది జ్ఞానం ఆత్మలోనే ఉంటుంది కానీ శరీరానికి ఉండదు ఆత్మకు ఈ జ్ఞాన మూడవ నేత్రం లభిస్తుంది బాబా చెప్తున్నారు మీరు సర్వోత్తమ బ్రాహ్మణ కులానికి చెందినవారు రచయిత రచనల జ్ఞానాన్ని సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని తెలుసుకొని చక్రవర్తి రాజులవుతున్నారు సంగమ యుగంలో తండ్రి వచ్చి శ్రీమతాన్నిస్తున్నారు ఆత్మాభిమానులుగా కావటానికి యుక్తులు తెలియజేస్తున్నారు బాబా చెప్తున్నారు మేము దేవతలుగా అవుతున్నాం అనే నశ పిల్లలకు సదా ఉండాలి ఈ నశా కూడా నెంబర్ నెంబర్వార్ పురుషార్థ అనుసారంగా ఉంటుంది స్మృతి ద్వారా మీకు చాలా సంపాదన జరుగుతుంది భవిష్యత్తులో ధనవంతులుగా అవుతారు బాబా చెప్తున్నారు మీరు పురుషార్థం చేసి సత్యయుగం అనే పూల తోటను తయారు చేస్తున్నారు ఈ తోటకు యజమాని శివబాబా తోటమాలులు సేవా కేంద్రాలను నడిపించే పిల్లలు పిల్లలకు నారాయణీ నశ సదా స్థిరంగా ఉండాలి బాబా చెప్తున్నారు ఇక్కడ సత్యనారాయణ కథ అమర కథ వినిపిస్తున్నాను బాబా భక్తికి జ్ఞానానికి గల వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నారు ప్రతి ఆత్మకు జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు సత్యయుగంలో కృష్ణుడు మరియు దేవతలు అత్యంత సుందరంగా ఉంటారు ఇప్పుడు నెంబర్ వన్ కర్మాతీత స్థితిని పొందుకుంటారు కావున బాబా చెప్తున్నారు మన్మనాభవ స్థితిలో స్థితమై ఉండండి జ్ఞాననేత్రం లభించిన పిల్లల బుద్ధి నడవడిక చాలా శుద్ధంగా ఉంటుంది బ్రహ్మా సరస్వతులు పుష్పరాజా పుష్పరాణి వంటివారు ఎందుకనగా వారిలో జ్ఞానయోగాలు చాలా తీక్షణంగా ఉన్నాయి బాబా చెప్తున్నారు ఇక్కడ ముందుగా ఏడు రోజుల బట్టీలో కూర్చోవాలి అప్పుడే పిల్లలు పరిపక్వ స్థితికి వస్తారు లేకపోతే మాయాపిల్లి విఘ్నాలను కలిగిస్తుంది మీ స్థితిని దిగజార్చుతుంది ఇందులో దేహాభిమానం మొట్టమొదటి వికారము ఆ తరువాత మిగిలినవన్నీ ఒకదాని వెంట ఒకటి వస్తాయి ఇప్పుడు మనము తండ్రి ద్వారా విలువైన వారీగా అవుతున్నాము మేమే దేవతలుగా ఉండేవారము అనే ఈ నారాయణీ నశాలో ఉండాలి బంధనముక్తులై సేవ చేయాలి బంధనాలలో చిక్కుకోరాదు జ్ఞానయోగాలలో తీక్షణంగా ఉంటూ తల్లి తండ్రి సమానంగా పుష్పాల రాజులుగా కావాలి మీ తోటివారికి కూడా సేవ చేయాలి మేము మల్లెలుగా ఉన్నామా జిల్లేడుగా ఉన్నామా అని పరిశీలించుకోవాలి జ్ఞానధారణ జరిగినప్పుడే నెంబర్ వన్గా తయారవుతారు బాబా చెప్తున్నారు నేను పతిత పావనుడను మీరు తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి ఆత్మ శరీరము రెండు పావనంగా కావాలి దీని కొరకు స్మృతిలో కష్టపడాలి తీవ్ర పురుషార్థం చేయాలి బంధనాలలో చిక్కుకోరాదు మీకు జ్ఞాన మూడవ నేత్రం ఇచ్చే తండ్రి లభించారు మీరిప్పుడు నాస్తికుల నుండి ఆస్తికులుగా అయ్యారు భగవంతుడు స్వరూపులు జ్ఞానసాగరులు వీరు నామరూపాలకు అతీతులు కారు వరదానము ఎందుకు ఏమీ అనే ప్రశ్నల నుండి సదా ముక్తులయ్యే విశ్వసేవాధారి భవ ఎప్పుడైతే స్వదర్శన చక్రం కుడివైపుకు తిరిగే బదులు ఎడమవైపుకు తిరుగుతుందో అప్పుడు మాయాజీతులకు బదులు పరదర్శనలో చిక్కుకుంటారు దీనివలన ఎందుకు ఏమి అనే ప్రశ్నల వల తయారవుతుంది ఈ వలను స్వయమే తయారు చేసుకొని ఎవరికి వారే చిక్కుకుపోతారు కావున జ్ఞానస్వరూపులై స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే ఎందుకు ఏమి అనే ప్రశ్నల వల నుండి ముక్తులవుతారు యోగయుక్త జీవన్ముక్త చక్రవర్తులై తండ్రి జతలో కళ్యాణం చేసే సేవలో ఉంటారు విశ్వసేవాధారి చక్రవర్తి రాజులవుతారు స్లోగన్ ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లానును ప్రాక్టికల్లోనికి తీసుకువస్తే సఫలత ఇమిడి ఉంటుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి